ఇంతటి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీని సన్మానించడానికి తెలంగాణ హోంమంత్రి శ్రీ మొహమ్మద్ అలీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. అలాగే ఇండియన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అండ్ చైర్మన్ ఆఫ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ శ్రీ కల్లం సతీష్ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారితో పాటుగా ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత శ్రీ సురేష్ బాబు గారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. శ్రీకాంత్ గారిని సన్మానించవలసిందిగా వేదిపైకి ఉన్న పెద్దలను కోరుతున్నాను. ముందుగా మొహమ్మద్ అలీ గారు ట్రోఫీ అండ్ సైటేషన్ ప్రదానం చేస్తారు. తెలంగాణ ఆశాకిరణం, తెలంగాణ గుండె చప్పుడు, ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు సమక్షంలో ఈ సన్మానం జరగడం నిజంగా నా జన్మలో మొట్టమొదటి అదృష్టంగా భావిస్తున్నాను సార్. బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో నేను మరియు మా కంపెనీ భాగస్వాములు అయినందుకు ఇది మాకు భావిస్తున్నాం సార్. సైట్ అనేది కంటికి మాత్రమే, కానీ విజన్ అనేది మనసుకు. టీవీ 9 ఎలాగైతే మూడో కన్ను తెరిచిందో, భగవంతుడు నాకు పుట్టకతోనే మూడో కన్ను ఇచ్చాడు ప్రపంచాన్ని చూడమని, ప్రపంచాన్ని మేలుకొలపమని మరియు ప్రపంచాన్ని ఇన్స్పైర్ చేయమని. దాన్ని సార్థకం చేసుకునే మార్గంలోనే నేను ఉన్నాను. అది అయ్యే వరకు అహర్నిశలు కృషి చేసి ఆ గోల్ని రీచ్ అవుతానని మన మీడియా మిత్రులు TV9 సమక్షంలో చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ TV9 అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీ మాటలు వింటే మా అందరికీ కడుపు నిండిపోయింది సార్. మరి అచీవ్మెంట్స్ చూడగానే మీకేమనిపించింది ఒక్క మాటలు? ఈరోజు TV9 ద్వారా 9 అవార్డు ఇస్తున్నారు. ఈ అవార్డులు అంటే మా ఆనరబుల్ సీఎం గారు ఇక్కడ ఉన్నారు, నేను మా మినిస్టర్స్ గారు ఉన్నారు, మా కౌన్సిల్ చైర్మన్ గారు ఉన్నారు, ఫిల్మ్ యాక్టర్స్ ఉన్నారు, చాలా పెద్ద పెద్ద మంచి వచ్చారు. తప్పకుండా అవార్డ్స్ అంటే చాలా సెలెక్టెడ్ పర్సన్కు ఇచ్చారు. జ్యువెలరీ కమిటీకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. TV9 అంటే మా రామేశ్వరరావు గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా బాగా ప్రోగ్రామ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.